IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటీవీ. యువతపై లైంగిక వేధింపుల కేసులో కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 14 రోజుల పాటు ఆయనకి రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన కర్నూలులో జైల్లో అయితే ఉండడం జరిగింది. గతంలో ఆయన కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు జరిగినటువంటి ఆ రోజున మే 13వ తారీఖున ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ కావడం జరిగింది. ఆ వీడియోలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఈ యొక్క యువతిని లైంగికంగా వేధింపులు చేసినటువంటి ఆ వీడియో పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఆ వీడియో ఆధారంగా ఆ వీడియోలో ఉన్నటువంటి యువతి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గత 3 ఏళ్ల నుంచి కూడా సుధాకర్ తనను లైంగికంగా వేధిస్తూ ఉన్నారు. గతంలో నేను అప్పుడు మైనర్గా ఉన్నాను, ఇప్పుడు మేజర్గా మారడంతో ధైర్యంగా పోలీసుల ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్టు కూడా యువతి పోలీసులకు తెలపడం జరిగింది. పోలీసు యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, తర్వాత జిల్లా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడంతో ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయన్ని కర్నూలు జైల్లో అయితే ఉంచడం జరిగింది. ఆ కోడుమూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సమయంలో సుధాకర్ ఈ యువతిని లైంగికంగా వేధింపులు చేశారంటూ కూడా పోలీసులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. గతంలో యువతికి చెందినటువంటి తల్లిదండ్రులంతా కూడా ఎమ్మెల్యే కావడంతో కొంత రాజకీయ ఒత్తిళ్ళకి భయపడి గతంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి మేము ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు రాలేకపోయామంటూ కూడా తల్లిదండ్రులు పోలీసులకు అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారడం, తర్వాత యువతి కూడా మేజర్ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వచ్చామంటూ కూడా యువతి పోలీసులకి తెలపడంతో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.